జనసేన పార్టీ జనవాణి జన చైతన్య కార్యక్రమంలో భాగంగా మేడియాపట్టి మండలంలోని రట్టిని గ్రామంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి వారి సమస్యలను తెలుసుకొని త్వరలోనే అన్ని విధాల పరిష్కారం చేస్తామని అందుకోసం జనసేన పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల కోసం వసుంధర గ్రామ సచివాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అలాగే జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాది రట్ని గ్రామ పంచాయతీ పాతపల్లి నియోజకవర్గం. రట్ని గ్రామంలో ఉద్యోగ అవకాశం లేక ఎంతోమంది యువత అనేక మంది యువత ఉన్నప్పటికీ కూడా ఎవరు లేని పరిస్థితి, మొత్తం డోర్ లోకల్ అయిపోయినాయి. ఎవరికి ఉద్యోగం లేక ఆయా స్థలాల్లో హైదరాబాద్ చెన్నై ప్రతి దగ్గరికి వెళ్ళిపోతున్నారు వలస. దయచేసి ప్రతి ఒక్క యువతకి ఉద్యోగాలు కల్పించాలని పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా ఊరు గ్రామం పట్ల కూడా మీరు కార్యాలు జరిగించండి. జై జనసేన. జై జనసేన. ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గంలో వలస వలసలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే చూడొచ్చు. గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు బ్యానర్ వేసుకొని పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి అండగా నిలిచినటువంటి మా జన సైనికులు వీళ్ళలో దాదాపు 80% పైచిలుకు 80-90% మంది వీళ్ళందరూ కూడా పట్టుకుట్టు కోసం హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, హైదరాబాద్ ముంబై చెన్నై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళెవరూ కూడా ఇందులో ఈ బ్యానర్లో ఉండే వాళ్ళు ఎవరూ కూడా ఈరోజు ఇక్కడ లేరు. వాళ్ళు